విచ్చేసిన అందరికీ నమస్కారం అండి. అన్న హరిశంకర్ అన్నకి, పరశురామ్ గారికి, వేణు శ్రీరామ్ గారికి, మిగతా పెద్దలు చెన్నమనేని శ్రీకుమార్ గారికి, మా బలగం బృందానికి, మిగతా ప్రేక్షకులందరికీ, మీ అందరికీ మా బలగం టీం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అండి. ఈ సినీ పాటల ప్రయాణంలో 20 సంవత్సరాలు అలా గడిచిపోతుంది. మీ అందరి ఆనందంలో భాగంగా నేను బొమ్మోలే ఉందిరా పోరి అని రాస్తే, వీడెవడో కొత్తగా వచ్చాడు బాగా రాస్తున్నాడు అని చెప్పి నన్ను ఎంకరేజ్ చేశారు. ఆ తర్వాత రాములో రాములా అని రాస్తే ప్రతి పార్టీలో నన్ను మీతో పాటు నిలుపుకున్నారు. డీజే టిల్లు అంటే భారత్లలో కాదు, అక్కడ కావచ్చు, పబ్బుల్లో కావచ్చు, ప్రతిసారి మీ ఆనందంలో నన్ను ఒక భాగస్వామిని చేశారు. జింతాక చిత్తాక అంటూ ధమాకా ఇస్తే భలే పాట రాసావంటూ మెసేజ్లు పెట్టి అభినందించారు. ఇవన్నీ రాస్తూ రాస్తూ ఎంత ఉన్న జేబు సాటిస్ఫాక్షన్ అయితే ఉంది, కానీ జాబ్ సాటిస్ఫాక్షన్ పత్రం ఈ సినిమాతో దొరికింది నాకు. ఒక ఊరు పల్లెటూరు అని రాస్తే నాగలి భుజాన వేసుకుంటే దోస్తులు చెయ్యేసినట్టేరా అన్న, నా చిన్నప్పటి దోస్తును గుర్తు చేసినావు. నేను పొలంలో పని చేస్తుంటే నాగలి పట్టుకుంటే నీ పాట యాదొస్తుంది. అట్లాగే ఊరంటే రోజు ఉగాది, సచ్చేదాకా ఉంటుంది యాది అంటే, ఎక్కడో గల్ఫ్లో పొట్టకూటి కోసం వలసపోయిన ఎంతోమంది అన్న నా పల్లెని గుర్తు చేసినావు. నేను సచ్చేదాకా యాది పెట్టుకుంటా, నాకు వస్తు ఇవాళ రావాలని ఉంది నాకు అని చెప్పి ఎంతోమంది మెసేజ్ చేసిండ్రు. ఇంకా పొట్టిపిల్ల అని రాసే దానికి కూడా చిన్న చిన్న పోలికలు. తెలంగాణలో కళ్ళు లొట్టి పక్కన కారపూస లెక్క మనజోడి మస్తున్నదే, యాటకూర వండుతుంటే మసాలా ఘాటు లెక్క నోరూరిస్తున్నవే అని ఇట్లాంటివి రాస్తే భలే ప్రయోగాలు చేసావు. మన తెలంగాణ పదాలని, మన మాండలికాన్ని మర్చిపోతున్న ఈ తరానికి గుర్తు చేసావని చెప్పి మెచ్చుకున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇన్ని మీ ఆనందాల్లో భాగస్వామిని అవుకుంటూ వస్తున్న నన్ను ఎవరన్నా చనిపోతే కూడా భాగస్వామ్యం చేశారు. ఇప్పుడు బలరామ నరసయ్యో బలరామ నరసయ్య అని రాస్తే, భూమి మీద లేని హాయి చచ్చి నువ్వు అనుభవించయ్యో, కూడగట్టుకొని బలగము ఒంటి పిట్ట లెక్కబోతము, అంతరాని దూరమే అప్పుడే వెళ్ళిపోయినవా, మా పిలుపు ఉంటే ఒక్కసారి వెనక రావయ్యో అంటే ఎంతోమంది ఫోన్లు చేసి, మా తాత గుర్తొచ్చిండు, మా మామ గుర్తొచ్చిండు, మా అత్త గుర్తొచ్చింది, మా నాయన గుర్తొచ్చిండు అని చెప్పి ఎంతోమంది ఏడ్చుకుంటూ ఫోన్లు చేసిన వాళ్ళు ఉన్నారు. మా మిత్రుడు రసమయ్య బాలకృష్ణ అన్న చిన్న కొడుకు, వాడు అమెరికాలో ఉంటాడు, మింటుగాడు, వాడు ఫోన్ చేసి ఏడ్చుకుంటూ ఫోన్ చేసి, బాబాయ్ రాత్రి బలగం సినిమా చూసిన నాకు అర్జెంటుగా ఇండియా రాబుద్ది అవుతుంది నాకు. ఈ లోపల రసమయ్య అన్న ఫోన్ చేసి, ఏం మందు పెట్టినా మామానికి ఇండియాకి వస్తా అంటుండు, వానికి ఒకసారి ఫోన్ చేసి చెప్పి ఆడనే ఉండవాను. అట్లా ఎంతోమందిని ఇవాళ కదిలించింది. ఇంత గొప్ప గౌరవం నాకు రావడానికి ముఖ్య కారకులు మా అన్న వేణన్న, వేణు వెళ్దండి. నేను ఆరోజు ప్రీ రిలీజ్లో చెప్పినట్టు వేణు వెళ్దండి పోయి బలగం వేణేతడని చెప్పా. చాలామంది ఈరోజు అన్న రాస్తున్న రివ్యూలలో కావచ్చు, లేకుంటే మిమ్మల్ని అనాలిసిస్ చేస్తూ రాస్తుంటే కూడా బలగం వేణు అని రాస్తున్నారు. ఆ మాట నిజమందుకు చాలా సంతోషంగా ఉంది. వేణన్న కళకు తన భుజాన్నిచ్చి నిచ్చెనలాగా నిలుచున్న అన్న దిల్రాజు గారికి, అట్లాగే హర్షిత్ రెడ్డి గారికి, హన్షిత గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దిల్రాజు గారు అంటే మా అందరికీ దూరం నుంచి చూస్తే ఒక సెలబ్రిటీ ప్రొడ్యూసర్, అన్న అని పిలుచుకునేంత ఆప్యాయత అనరాగా ఉన్నా కూడా ఏదో ఒక చిన్న బెరుకు. కానీ ఈ బలగం మాకేం చేసిందంటే మమ్మల్ని అందరి భుజాల మీద చేతులేసి ముందుండి నడిపించేదాకా తీసుకొచ్చింది ఈ బలగం. అన్న మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఈ నా పదాలకి అద్భుతమైన స్వరాలు చేకూర్చి, అంటే వాడి స్వరాలు చేకూర్చాకే నేను రాశాను, భీమ్స్ అంత అద్భుతమైన పేరు తెచ్చుకున్నాడు. ఈరోజు డైరెక్టర్ గారికి ఎంత పేరు వచ్చిందో, సంగీత దర్శకుడిగా భీమ్స్కి అంతే పేరు వచ్చింది, ఒక గేయ రచయితగా నాకు మంచి పేరు గౌరవం కూడా వచ్చింది. అందరికీ ఈ బలగం చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరికి, సాంకేతిక నిపుణులు అందరికీ కూడా ఒక ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. ఈరోజు అందరు కూడా ఫోన్లు చేసి కనీసం రోజుకి ఒక 10 మెసేజ్లు, కనీసం 5 కాళ్ళన్న అటెండ్ చేస్తున్నాం. ఎంతోమంది సాహిత్యకారులు, మేధావులు, పొలిటికల్ కావచ్చు, వాళ్ళు కావచ్చు, ఊర్ల నుంచి కావచ్చు, ఇంకా ఫోన్ చేసి అన్న, ఆర్మూర్ నుంచి మా మిత్రుడు ఉంటాడు తిరుపతి రెడ్డి అని, ఆ లాస్ట్ క్లైమాక్స్లో పాడిన ఆ కళాకారులను ఒక్కసారి తీసుకొని మా ఊరికి వస్తే ఎంత ఖర్చైనా నేను పెట్టుకొని ఒక ప్రోగ్రామ్ పెట్టిస్తా. ఎందుకంటే మా ఊళ్ళో ఈ అన్నదమ్ముల గొడవలు ఎక్కువైపోయినాయి, అక్క అన్న చెల్లెల గొడవలు ఎక్కువైపోయినాయి, వాళ్ళకి బుద్ధి వస్తుంది ఒకసారి తీసుకురావా మా ఊరికి, నేను పెట్టుకుంటా ఖర్చు అని చెప్పాను. ఇట్లా ప్రతి ఒక్కరు రమ్మని చెప్తున్నారు. ఆ బుడిగ జంగాల
వాళ్ళ సాంప్రదాయ రీతుల్ని తీసుకొని సినిమాకు తగ్గట్టుగా మలుచుకొని ఆ పాట కూడా రాస్తే ఈరోజు ఎంతోమంది అభినందిస్తున్నారు. అంటే ఒక తెలంగాణ భాష యాస తెలిసినంత మాత్రాన సినీ రచయితలు అవుతారని నేను అనుకోను. ఆ ఉన్న ఒక ఆత్మ పట్టుకొని ఒక ఎక్స్ప్రెషన్ పట్టుకొని సినిమాకు తగ్గట్టుగా రాయడం అనేది నాకు ఒక బలంగా చేకూరింది. ఆ బలానికి మీరందరూ కొట్టిన చప్పట్లు ఇంకా కొత్త ఊపిరినిచ్చాయి, మంచి పాటలు రాయాలనే ఒక కొత్త సంకల్పాన్ని ఇచ్చాయి. మీ అందరికీ మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ పాటలు ఆలపించిన గాయని మంగ్లికి, అట్లాగే రామ్ మిరియాల గారికి, మా మరొక సరికొత్త గాయకుడు వేణు వెల్దండి గారికి, బలగం వేణన్నకి, అట్లాగే ఆ సాంప్రదాయ కళాకారులు కోమరమ్మ, మొగులయ్య వీరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ పాటలు ఆదిత్య మ్యూజిక్ ఛానల్ ద్వారా మీ అందరికీ చేరువయ్యాయి. ఇంకా ఈ పాటల్ని విని ఆదరించండి. సినిమాని ఇంకా వేరే లెవెల్కి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అందరూ కుటుంబాలన్నీ వచ్చి కలిసికట్టుగా సినిమా చూస్తున్నాయి. ఒక్కొక్కరు మాకు ఫోటోలు పంపిస్తున్నారు, 15 టికెట్లు, 20 టికెట్లు అని. ఈరోజు ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. చూడని వాళ్ళు ఖచ్చితంగా సినిమా చూడండి. మన బంధాన్ని, మన బలగాన్ని, మన బలాన్ని ఎప్పుడూ మర్చిపోవద్దని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.